ప్రభుత్వ విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఎంఈఓ మస్తాన్ వలి అన్నారు. ఉదయగిరి నియోజకవర్గం సీతారాంపురం మండల విద్యా వనరుల కేంద్రంలో ప్రధానోపాధ్యాయులతో ఆయన సమావేశం నిర్వహించారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 8న స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. మండలంలో 40 పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రధానోపాధ్యాయులు సిద్ధంగా ఉండాలని సూచించారు. 8వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు ఎన్నికలు జరుగుతాయన్నారు. అనంతరం చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రమాణ స్వీకారం చేయించి తల్లిదండ్రులతో మొదటి సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఆయా పాఠశాల పరిధిలోని 6 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగిన బడి బయటి చిన్నారులను గుర్తించి బడిలో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సీతారాంపురం మండలంలోని 40 ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా రేపు 8వ తేదీన పాఠశాలల్లో నిర్వహించేటువంటి పాఠశాల మేనేజ్మెంట్ ఎన్నికల కమిటీ గురించి, ఎన్నికల తీరు గురించి ఎలా నిర్వహించాలని, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు అందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ అన్నీ కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. ప్రాథమిక పాఠశాలలో అయితే 5 తరగతులకి 5, 3, 15 మంది సభ్యుల్ని ఎంపిక చేసుకోవాలి. అదేవిధంగా ఉన్నత పాఠశాలల్లో 3 నుంచి 10 తరగతులు ఉన్న చోట 8, 3, 24 మందిని కూడా ఎంపిక చేసుకోవాలి. ప్రతి తరగతికి కూడా 1 పురుషుడు 2 మహిళల్ని కమిటీ సభ్యులుగా ఎంపిక చేసుకోవాలని తెలియజేయడం జరిగింది. వీరిలో కూడా ఎస్సీ ఎస్టీ అనగారిన వర్గాల నుంచి 1ని, బీసీ మైనారిటీ నుంచి 1ని, ఓసీ కమ్యూనిటీ నుంచి 1ని సభ్యులుగా ఎంపిక చేసుకోవాలని చెప్పడం జరిగింది. నిష్పాక్షికంగా ప్రశాంత వాతావరణంలో ఇలాంటి విదేశాలకు తావులేకుండా స్వచ్ఛంగా జరపాలని చెప్పేసి ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా చెప్పడం జరిగింది. 8వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్ఎంసి కమిటీ సభ్యులు ఎంపిక జరగడం జరుగుతుంది. అనంతరం ఎంపికైనటువంటి సభ్యుల్లో నుంచి చైర్మన్ని, వైస్ చైర్మన్ని కూడా ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. వీరిలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గం నుంచి 1రు, అదేవిధంగా ఇతర కమ్యూనిటీ నుంచి 1రు తీసుకోవాలని చెప్పడం జరిగింది. చైర్మన్ను, వైస్ చైర్మన్లో 1రు తప్పనిసరిగా మహిళ ఉండాలని కూడా చెప్పడం జరిగింది. మరి కమిటీలు ఎంపిక చేసుకుంటేనే ఆ పాఠశాలకు అవసరమైనటువంటి నిధులు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి మరి ఆ పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ కూడా స్వచ్ఛందంగా పాఠశాలకి హాజరై ఎన్నికల్లో పాల్గొనవలసిందిగా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఇప్పటికే మా ప్రధాన ఉపాధ్యాయులు అందరికీ కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి ఆహ్వాన పత్రాలను కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి 6 నుంచి 14 సంవత్సరాల విద్యార్థులు అందరూ కూడా బడి బయట లేకుండా బడిలో ఉండేలాగా చర్యలు తీసుకోవాలని వారికి చెప్పడం జరిగింది. ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆదేశాలను పాటిస్తూ ప్రభుత్వ విద్యా వ్యవస్థని బలోపేతం చేయాలని ప్రధానోపాధ్యాయులకు సూచన చేయడం జరిగింది. థ్యాంక్ యూ. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.